ना तोटी सहचरुडु स्टेट कमिटी मेंबर महेश गारु मात्लाडाल्सि कोरुतु जय मल्लन जय मल्लन जय मल्लन इप्पुडे निन्नु गट्टिगिन वाडाले जय मल्लन जय मल्लन తెలంగాణ రాష్ట్రంలో గర్జన అనే సభ ఇక్కడే స్టార్ట్ అయ్యింది మలిదేశ ఉద్యమంలో మళ్ళీ 7200 మూమెంట్ సన్నాక సభ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇక్కనే పతనం సురు కావాలి మనతోనే కరీంనగర్ జిల్లా నుంచి మొదలు కావాలి భూమన్న గారు పట్టుబట్టి 8 తారీఖు మేము పెట్టుకుంటామంటే 7 తారీఖు వెట్టుడే మా జనాలను చూపించుడే మనం పరుగులు వెట్టుడే ఇడికించు అని చెప్పి దండిగ ఏర్పాటు చేశారు వాళ్ళకి ధన్యవాదాలు టీమ్ మార్మల్ ఉన్న టీమ్ పనిచేయడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వీచి చేసినటువంటి కుటుంబ సభ్యులందరికి ఆహ్వానం పలుకుతూ మన నాయకులు పొద్దున్నేస్తే రాత్రి వరకు ఒకటే ఆలోచన విద్యా వైద్యం విద్యా వైద్యం ఎందుకు ఈ మాట అంటాడు ఒకటే నిమిషంలో నేను చెప్తా మీకు నేను కనీసంగా హైదరాబాద్లో నెలకి 25,000 సంపాదిస్తాను నా రూమ్ కిరాయి 5,000 పొద్దున పాల ప్యాకెట్ నుంచి రాత్రి పండుకునేటప్పుడు తినే ఆహారంలో కలుపుకునే పెరుగు వరకు రోజు 200 రూపాయల ఖర్చు ఉన్నది నెలకు 6,000 రూపాయలు 5,000 6,000 11,000 వేయింది 25,000 మిగిలేదు 14,000 ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు పెద్దోడికి 4,300 చిన్నోడికి 3,800 ఫీజు ఇద్దరు కలిపి 7,500 వేయింది ఇక 11,000 7,500 పోతే ఎంత ఉంది 3,500 రూపాయలు నా సేవింగ్స్ అది నెలకు ఒకసారి జ్వరం వస్తున్న పరిస్థితి ఏంది ఇల్లు మొత్తం పస్తులు ఉండాలి ఇది అంటే నేను మధ్య 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న నేను 25,000 రూపాయలు హైదరాబాద్లో సంపాదిస్తే నా ఖర్చు ఎక్కువ ఎక్కడ పోతుంది నెల నెలకు స్కూల్లో పోతుంది ఏమన్నా మిగులుతున్నా 3,500 4,000 అనుకుంటే 1,00,000 రూపాయలు చిట్టి వేసుకుందాం అనుకుని పస్తులు ఉండి 1,00,000 రూపాయలు చిట్టి కడితే ఆ 3 నెలలో 4 నెలలో నా భార్యకో నాకో పిల్లలకో జ్వరం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటట్టు ఉన్నామా ఉన్నామా మీరు చెప్పాలి కరీంనగర్ హాస్పిటల్ ఎట్లుందనేది పోయేటట్టు లేం ఎందుకంటే మనకే భయం లేక ఇద్దరు పిల్లలు లేరు వాళ్ళని జాగ్రత్త కాపాడుకోవాలి అందుకే ప్రైవేట్ హాస్పిటల్ పోతాం ఉన్న 4,000 కూడా ప్రైవేట్ హాస్పిటల్ పొందక పెట్టుడేనా ఈ రెండో ఇంపార్టెంట్ నా వయసుకు మాత్రం నా వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇడ మన 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 వయసు ఉన్న వాళ్ళకు ప్రభుత్వ స్కీమ్ ఏమైనా వస్తుందా ఒక్కటి ఎప్పుడు ఒక స్కీమ్ వచ్చేది 55 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకు ఒక్క స్కీమ్ వర్తించదు ఏ ప్రభుత్వం వచ్చినా ఎందుకు మనం యువకులం పనిచేసుకునే శక్తి ఉంది కాబట్టి మరి ఆ శక్తి ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ఎందుకు ఆధారపడతాం పడం కానీ మనం పొద్దున నుంచి రాత్రి వరకు ఖర్చు పెట్టే డబ్బుల రూపేన ఖర్చు చేస్తున్నటువంటి ట్యాక్స్ రూపేన పోతున్న డబ్బులు తిరిగి మనకు విద్యా వైద్య రూపకంగా వాపసు ఇవ్వాలి కదా మనం కోరుకుంటుంది అదే కదా నా నేను మాత్రం పక్కా అదే కోరుకుంటున్నా ఇక్కడ కోరుకుంటే అందరూ ఒక్కసారి చేయొప్పాలి విద్యా వైద్యం వల్ల నాశనమవుతున్న కుటుంబంగా నేను ఫీల్ అవుతున్నా చూసినా 99% ఉన్నది ఇలా అంతే మన వయసులకు స్కీమ్స్ అవసరం లేదు మాకు కలిపి ఆ రెండు కల్పిస్తే 100,000 రూపాయల చిట్టులు రెండు వేసుకుంటా నేనే తిరిగి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించని కారు కొనుక్కుంటా దానికి ఒక 10,000 రూపాయలు ట్యాక్సీ కడతా సంవత్సరానికి ఒకసారి అంతే కదా గిదే కావాలి కదా మనం కోరుకుంటుంది ఈ రెండు ముఖ్య అంశాలు రాష్ట్రంలో ఉండే పెద్దలకు దేశంలో ఉండే పెద్దలకు అందరికీ ఎరికే కానీ మాట్లాడతారా ఇవిటి ద్వారానే తొక్కబడాలి ప్రజలు అన్న ఆలోచన అదే గూడుకుటాని అదే వాళ్ళ ఎత్తు కదా ఈ రెండింటి నాశనం చేస్తే వీళ్ళు మన చుట్టా తిరుగుతారు మన జెండాలే మోస్తారు మనతోనే ఉంటారు మన పల్లకిని మోస్తూనే ఉంటారు ఈ రెండింటిని నాశనం చేసి కూర్చున్నారు ఇవిటిని మెరుగుపరచుకోవాలంటే 7200 మూమెంట్ రావాల్సిందే ఇంకా లోతైన విశ్లేషణ మున్ముందు మీరు వింటారు అన్న ద్వారా ఎట్లుంటుంది మోడల్ స్కూల్ ఎట్లుండాలి మోడల్ హాస్పిటల్ ఎట్లుండాలి అక్కడికి వెళ్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి మొదటి నుంచి ఏ విధంగా వేకెట్ చేపించి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారనే దావరకు లోతైనటువంటి విశ్లేషణ 7200 దగ్గర ఉన్నది ఈ ఎగ్జాంపుల్ చెప్పిన 25,000 రూపాయలు సంపాదించే నాకు కనీస అవసరాలు ఏంటి నాలు అంటే విద్యా వైద్యమే అంటే ఆ రెండు స్థాయికి ఇంకొక 5,000 ఎక్కువ మిగులుతాయి 5,000 ఎక్కువ మిగిలితే సంవత్సరం నేను ఈఎంఐ కట్టుకోగలుగుతా బండి కొనుక్కుంటే ఒక 6 కొనుక్కుంటే ఈఎంఐ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి చెల్లించి నేనే తయారు కదా అంటే మనని మనం బాగు చేసుకోవడమే కదా అందరం సొసైటీకి ఏర్పడి అందుకే వాక్ స్వతంత్ర స్వేచ్ఛను తొక్కుతా ఉన్నారు ఆర్టికల్ 19 ఎప్పటికీ ఒకరు రోజులు మాట్లాడిన ఇప్పటిదాకా ఒక పెద్ద మనిషి చెప్పింది మనకు 5 హైకోర్టు వరకు లాయర్ కావాలి మనం ఏం మాట్లాడినా చిన్న బెంచ్ నుంచి మొదలుకొంటే రాష్ట్ర స్థాయి హైకోర్టు వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి పోరాడాలి కదా తెలంగాణలో ఉద్యమ గడ్డను మరిచిపోతున్నాం మనం బానిసత్వాన్ని ఎత్తుకుంటున్నాం 1982లో ఒక సాగలు వేలమ్మ అంటారే ప్రభుత్వం మీద పోరాడి ప్రభుత్వం మీద లీగల్గా గెలుచుకున్నామా జాగ నక్కువ
కొట్లాడి గారు తుపాకి పట్టుకోవాలి ఆమె ఫస్ట్ పోరాటం ఏమో జాగ కోసం అది మరిసిపోయి పట్టుకుంటున్నాం మనం ఇవాళ కొమరంబి జోరగాటి ఏ ముట్టడం జరిగింది జల్ జంగిల్ జమీన్ కదా జల్ జంగల్ జమీన్ అంటే ఏం అర్థం భూమి భూమి కోసం మేము బతుకుతాం భూమి మా కోసం మేము కాపాడుకుంటాం భూమి పుత్రులం మేము అని చెప్పారు అవి పక్కన పెట్టినాం ఇప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుడు మొదలు పెట్టినాం గీలా మన బతుకు కాదు మారాలే మారాల్సిందే అందుకే కరీంనగర్లో పెట్టినాం సభ ఇవాళ ఇక నుంచి 10 జిల్లాలలో వచ్చుడే సభ వస్తారా రారా జనాలు కాదు ఇప్పుడు ఒకసారి చూడండి 600 మంది 1000 మంది వచ్చినాం మేము తలా ఇద్దరు పట్టుకోమా ఇంకొక నెల వరకు తలా ముగ్గురు పట్టుకోమా ఇంకొక నెల వరకు పట్టుకునుడే కాక అని కథ అయిపోయింది ఇక మేము చెప్పాం కానీ చూస్తూ ఉంటాం ముందు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దల దాసర్ భూమయ్య గారికి నమస్కారాలు తెలుపుతా ఉన్నాం।